రావా అగి అక్క. కిందికి వెళ్ళి ఇగో వచ్చింది అక్క. ఈ అక్క తెలుసా అందరికి? ఒక్కసారి జూమ్ చేయాలా? ఓకే జూమ్ చేయి. ఈ అక్క తెలుసు కదా అందరికీ, తెలుసు కదా అందరికీ, గుర్తు లేదా? మళ్ళొక్కసారి గుర్తు చేయాలనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో తన పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీని లిఖించుకొని తెలంగాణ ఉద్యమం కోసం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద నేను పనిచేయలేను, తెలంగాణ వాదులను చిన్నచూపు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నాకు కావాలి అంటూ తన పదవిని ఇట్లా గడ్డి పరకల గడ్డి పోచల తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత పోటీ చేసింది ఈ అక్క. ఏంది తెలంగాణ రాష్ట్రం ఇది తెలుసు కదా అందరికీ, ఇప్పుడు ఆధ్యాత్మికమైన బాటలో ఉన్నది అనేది అందరూ అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు వాస్తవాలు చూపెట్టాలి కాబట్టి ఒక్కసారి చూపెడతా. అసలు ఏం జరిగింది అక్క రాసుకొచ్చింది ఏమని? సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద యాది చేసిండు, అంటే ముఖ్యమంత్రి కాగానే. ఏడున్నది తెలంగాణ ఉద్యమకారిణి, ఎక్కడున్నది తెలంగాణ ఉద్యమ రథసారథి అన్నట్టుగా ఈ అక్కను పిలిచిండట. పిలిచి ఇప్పుడేమో సపోర్టే చేస్తలేడు, మాట్లాడతలేడు అసలు అని చెప్తున్నది. మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి, ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా లేక చెత్తబుట్టలోకి పోయినావేమోనని డౌట్ వస్తుంది. ఇప్పుడు చీఫ్ ఏది పిఆర్ సిఆర్ఓను ఓఎస్డి సార్ను కదిలించిన చిట్టి రాసిన, మా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇంటి ముంగటికి వస్తే ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్యా అని మెల్లగా చెప్పేటోళ్ళం, కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో అని చూడాలి. అందుకే నేను ఇన్నాళ్ళు ఎవరిని కలవలే. ఉద్యమం చేసేటప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనవి. ఒక్క నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తామని అనుకున్నా 7 నెలలు కావస్తుంది, అందుకే రిమైండ్ లెటర్ పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటరియట్లో చుట్టూ తిరిగేదంతా సమయం మరి ఓపిక నా వద్ద లేదు. నేను ఆ రోజే రేవంత్ అన్నకు చెప్పినా అని అక్క రాసుకొచ్చింది. చెప్పి ఇక చూడ్రి ఎవరు అవసరానికి వాడుకోవడం, ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించడం తప్పు, గుంపు మేస్త్రితో ఏ పని కాదని తెలంగాణ ఉద్యమకారులందరికీ అర్థమైపోవాలి. ఈ అక్క యాదకు రాకపోతే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ యాద చేస్తున్నా, గుర్తుపెట్టుకోర్రి. ఈ అక్క ఫేస్బుక్లో ఏంది అంటే మొత్తం రాసేసింది ఇగో ఇక్కడ తెలుసా నలినక్క, తెలంగాణ ఉద్యమంలో తన పదవిని వదులుకున్నది అక్క. ఆ రోజు ఒక్కొక్కరు మైకుల ముంగట మొదలు పెడితే ఇక చూడరు నేను చెప్తా ఎంత గొప్పది మన ఆడబిడ్డ. అంటే ఇప్పుడు నాకు రాజకీయ నాయకుల పూనకం వచ్చింది, 2 నిమిషాలు నేను జర్నలిస్ట్ కదా పక్కన పెట్టదాం. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎంత మంచిది మన ఆడబిడ్డ, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సకల జనుల కోసం తన ఉద్యోగాన్ని అత్యున్నతమైన పదవిలో ఉండి ఈరోజు రాజీనామా చేశారు. మన తెలంగాణ ఉద్యమం అంటే ఇది, ఒక ఆడబిడ్డను చూసి నేర్చుకోవాలి. ఆడబిడ్డే కదిలి వచ్చింది, మీరెందుకు కదిలిరారు తెలంగాణ ఉద్యమంలో అక్కను ఇట్లా మాట్లాడిన వాళ్ళు. తర్వాత ముఖ్యమంత్రి గారు మొన్న నాకు తెలుసు చెల్లే ఎంత అద్భుతంగా పనిచేసింది, రాష్ట్రం కోసం ఎంత చేసింది అనేది నాకు తెలుసు. ఆ చెల్లెకు ఖచ్చితంగా కూడా సముచితమైన స్థానం కల్పిస్తాం, ఖచ్చితంగా కూడా మేము కల్పించి ఆ చెల్లెకి ఏం న్యాయం చేయాలో అవన్నీ చేస్తాం, కాస్త ఓపిక పట్టండి అంటూ సీఎం సార్ రేవంత్ రెడ్డి చెప్పింది. మరి ఇప్పుడు అక్క మళ్ళా రేవంత్ రెడ్డి సార్ నా అరుచుకున్నది కదా, మామూలుగా అరుచుకోలే, నాది ఏడున్నది టైం, నాది ఏమన్నా డస్ట్బిన్ వేసినవా రేవంత్ రెడ్డి అన్నది అక్క నలినక్క, మామూలుగా వేయలే. ఇక చూడురి ఫేస్బుక్లో రాసుకొచ్చింది, చూడురి ఇంత ఘోరంగా ముఖ్యమంత్రి అయ్యో, ఇక చూడురి అక్షరాలన్నీ చూడురి. సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద యాది చేసిండు, తెలంగాణ యాస భాషల్నే రాసేసింది, ఇంకా వేరే భాష కూడా వాడలే అక్క. ఇప్పుడేమో సపోర్ట్ చేస్తలేడు, మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి, ఆశ్చర్యంగా నా ఊసే వెత్తలేదు. ఇక్కడ ఇంతకీ నా రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయా లేకపోతే గుంపు మేస్త్రి ఏమైనా డస్ట్బిన్ లేచిండా, ఇక చూడురి డౌట్ వస్తున్నది. ఇప్పుడేమో సిఆర్ఓను ఓఎస్డి సార్ని కదిలించిన చిట్టి రాసిన, మా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి ఎల్లవయ్యా అని మెల్లగా చెప్పేటోళ్ళం, కనీసం ఆ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నాళ్ళు ఎవరిని కలవలే. ఉద్యమం చేసేటప్పుడే నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఒక్క నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తానన్న
చేస్తారు అనుకున్న 7 నెలలు కావస్తుంది. అందుకే రిమైండర్ లెటర్ పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటరేట్ చుట్టూ తిరిగి అంత సమయం మరియు ఓపికన వద్దలేదు. అందుకే నేను ఆ రోజే రేవంత్ అన్నకు చెప్పిన. అక్క మంచి చెప్పింది, రేవంత్ అన్న నీకు చెప్పినా అని చెప్పింది అక్క. అక్క తెలంగాణ ఉద్యమంలో తన ఉద్యమం అంతా తెలుసు కదా, ఇక చూడరు అక్కను చూడురి. అక్క డైరెక్ట్ చెప్పింది, అయ్యా రేవంత్ అన్న నీ సెక్రటరేట్ల చుట్టూ, నీ ఓఎస్డీల చుట్టూ, నీ పిఆర్ఓల చుట్టూ, నీ చుట్టూ నేను తిరగలేనన్నా. నాకు తెలంగాణ ఉద్యమంలో చాలా అర్థమైంది, నాకు ఆ ఓపిక లేదు. తిరిగి 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 యాటకతే నా కాళ్ళకు ఉన్న చెప్పులు అరుగుతాయి కానీ నీ దగ్గరికి అయితే రాలేనన్నా అని చెప్పింది అక్క ఉద్యమకారిణి. ఈ అక్కకు ఏం ప్రామిస్ చేసినవే అన్నయ్య, రేవంత్ అన్నయ్య ఏం ప్రామిస్ చేసినావు, ఏమైపోయింది ఆ పేపర్ అట అక్క అడుగుతున్నది ఇప్పుడు. నువ్వు అట ఆ పేపర్ను ఇట్లా టేబుల్ మీద పెట్టినవా, లేకపోతే దాన్ని ఇట్లా ఇట్లని డస్ట్బిన్లు వేసినవా అని అక్క అడుగుతున్నది. ఇవాళ నలినక్క అడుగుతున్నదే నీ దగ్గరికి. ఇప్పుడు అక్కని యాది చేసినావు కదా, తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఏది ముఖ్యమంత్రి పీఠంలో ఊకొంగనే అక్క గురించి ఓ అయ్యో ఓ అవ్వో. మా నాకు తెలిసి ఎట్లా అంటే మన ఊళ్ళల్లో కూడా ఇట్లుండదు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తండ్రికో ఆపద వచ్చి ఏమన్నా అయిపోయింది అనుకో, కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మన ఊరు పొలిమేర్ల ఎట్లున్నవే అక్క, ఏమైపోయింది అక్క, ఏడున్నవే అక్క, ఎట్లున్నవే అక్క అని ఏడ్చుకుంటూ వస్తారు కదా. అంతకంటే ఘోరంగా మన సారు పాపం అక్క మీద అమితమైన ప్రేమ. అసలు నాకు ఒక్క తల్లి కడుపులో వచ్చినప్పుడు కూడా అంత ప్రేమ చూపెట్టరు. అంత అద్భుతం అంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా, అంత ఘోరమైన ప్రేమను చూపెట్టు. నేను అనుకున్నా సరే మా అక్కకి ఇట్లనన్నా న్యాయం జరిగింది, అప్పుడన్నా న్యాయం జరిగాపా, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని సంతోషపడ్డా, గప్పలు కొచ్చిన. కానీ పాపం మా అక్క ఇప్పుడు రాస్తుంటే మళ్ళీ యాదైంది. ఓ తెలంగాణ ఉద్యమకారుడా, నీకు న్యాయం చేస్తాడా ఈ రేవంత్ రెడ్డి, ఈ గుంభమేశ్వరి చేస్తాడా, నీకు నమ్మకం ఉందా? అక్కకే చేయలే, అసలు సిసలైన ఉద్యమకారునికే చేయలే. మన ఉద్యమకారుల మన ఒంటి మీద లాఠీలు పడ్డాయి, రక్తపు సుక్కలు చూసినాం, కేసులైనయి, డిగ్రీల మీద డిగ్రీలు వేసుకున్నారు. లెక్క రివర్స్ రాసుకోవాలి కదన్నా, మనం కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేయాలి కదా, మెయింటైన్ చేయిర్రి, ఆల్ ది బెస్ట్. ఇక చూడ్రి ఈ అక్కక అన్యాయం చేసే. ఇక ఈ గుంపు మేస్త్రి పరిపాలనలో ఇక అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మీరు ఎట్లా నమ్ముతున్నారన్నా? ఇది ఇంతటితోనైపోయిందా అక్కకు సంబంధించి? ఇప్పుడు ఇది అసలు విషయము. నన్ను పిఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారు మాజీ పోలీస్ అధికారిని నలిని ఆవేదన వ్యక్తం చేసింది. అడుకునే వారికి ఇచ్చిన విలువ కూడా నాకు రేవంత్ సర్కార్లో ఇవ్వట్లేదు నలినక్క చెప్తున్నది. సీఎం సారు కొలువుకు ఎక్కగానే నన్ను మీది మీది యాది చేసిండు, ఇప్పుడేమో నన్ను సపోర్ట్ చేస్తలేడు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి, ఆశ్చర్యంగా నా ఊసేత్తలే. ఇంతకీ నా 2 దరఖాస్తులు బల్ల మీద ఉన్నాయా లేక చిత్తబుట్టలో వేసినాయా అని చెప్పుకొచ్చే. ఇక చూసిర్రా ఇంత ఘోరంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంతటితోనే అయిపోయింది అంటే నిన్న